ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్ సింగ్కు అత్యంత సన్నిహితులైన ఈడీ సోదాలు చేసింది, వారిపైన కూడా సోదాలు చేసింది. ఇలా ఉండగా ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడు దినేష్ అరోరా, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ మాగుంట అప్రూవర్గా మారిన తర్వాత సంజయ్ సింగ్ ఇంటిపై దాడులు చేసి అరెస్టు చేసింది. ఇక అరోరా విషయానికి వస్తే, ఈ ఏడాది జులైలో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్ట్ చేశారు. అయితే సిబిఐ కేసులో ఆయన అప్రూవర్గా మారారు. కాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుతో అరోరా ప్రకటన కీలక పాత్ర పోషించిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈడీ వర్గాల సమాచారం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దినేష్ అరోరా అప్రూవర్గా మారినందుకు సంజయ్ సింగ్ను అరెస్టు చేశారా అని చెప్పలేమన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విధానంలో స్వల్ప మార్పులు చేయడంలో కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అంశాల్లో ఆయన పాత్ర ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆయన ఇంట్లో సోదాలు జరపాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు చేసిన వెంటనే ఆప్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా హిందీలో స్పందించింది. నిజాయితీకి మారుపేరు సంజయ్ సింగ్ అని ట్వీట్ చేసింది. సంజయ్ సింగ్ సహచరుడు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి సిసోడియా అని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది.